తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక పోలమ్మ చెరువు ఘటనందు సమైక్యంద్ర శిబిరం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గం అన్ని మండలాల్లో గడప గడపకు బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరియు ఈ నెల 17వ తారీఖున పెరియార్ ఈవీ రామస్వామి నాయక జయంతిని ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా జరిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజ్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. అట్లాగనే ఈరోజు ఈ ముమ్మిడివరంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ మరి కమిటీలు వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖున ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షులు పరంజ్యోతి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి జయంతిని ఘనంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 17వ తారీఖు తర్వాత అన్ని మండలాలు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో పనిచేసినటువంటి మా కార్యకర్తలతో 100 మంది తక్కువ కాకుండా ఈ పెరియార్ జయంతి చేయడం అనేటువంటి పిలుపు నోటి ఇవ్వడం జరిగింది. తర్వాత గడప గడపకు బహుజన సమాజ్ పార్టీ యొక్క ఏనుగు గుర్తుని మరి ప్రతి మండలంలో ప్రతి పేటలో ప్రతి గడప గడపకు ఇంటింటికి ఈ ఏనుగు గుర్తుని మరి ప్రచారానికి తీసుకెళ్లవలసిందిగా ఈ సమావేశంలో మేము పిలుపునివ్వడం జరిగింది. జైపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మమ్మర నియోజకవర్గ కార్యకర్త సమావేశం జరిగింది. ఈ కార్యకర్త సమావేశానికి జిల్లా కన్వీనర్ అయినటువంటి మేడ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు కాండ్రేకుల నరసింహమూర్తి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం గౌతమ్ గారు, అశోక్ గౌతమ్ గారు, అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కొత్తల రమణ గారు, అదేవిధంగా ఇక్కడ కమిటీ ఏటీ జరిగింది. ఈ కమిటీలో మేము 5 పేర్లని ప్రకటించడం జరిగింది. ఒక పేరు ఇన్ఛార్జిగా కొత్తల రమణ గారు, రెండో పేరు ప్రెసిడెంట్ గారు పట్నా శ్రీనివాస్ గారు, మీకు ఓకపల్లి ప్రధాన కార్యదర్శి ఓకపల్లి భీమారావు గారు, అదేవిధంగా ట్రెజరీర్ గారు పరమటి వెంకటేశ్వరరావు గారు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఉంది. ఆ వైస్ ప్రెసిడెంట్ మండలాన్ని కవర్ చేయడానికి, తాళరేవుకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీని ముమ్మిడివరం నియోజకవర్గంలో అధికారంలోకి తేటానికి ఈ కార్యకర్తలందరూ కూడా మేము సమాయత్తుగా పనిచేసి